आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, आदमी के झूठा होने के लिए ये बात काफ़ी है कि जो सुने उसे बग़ैर तहक़ीक़ के बयान कर दे। मुस्लिम। मदोल के लिटिल फ्लावर व रविंदर हाई स्कूल में आज बड़े ही जोश व खरोश से होली प्रोग्राम का इनेकाद अमल में आया। स्कूल प्रिंसिपल ने मुखातिब होते हुए कहा कि होली त्यौहार बड़े ही जोश खरोश से मनाना चाहिए और इस बात का ख्याल ज़रूर रखना चाहिए कि रंगीन कलर्स इस्तेमाल करने की खुशी में कहीं ऐसा ना हो कि भारी नुकसान उठाना पड़े, क्योंकि कलर्स में केमिकल की मिलावट होगी। इस मौके पर बच्चों ने मुख्तलिफ रंगीन फूलों को पेश किया। भैंसा में होली त्यौहार MLC वो पार्लियामेंट इलेक्शन के पेश नज़र एहतियाती तौर पर भैंसा शहर के खान आटो नगर भट्टी गली पुराना बाजार में BSF नौजवानों का फ्लैग मार्च किया गया। इस फ्लैग मार्च में राजेश बल्ला CI श्रीनिवास और महकुमे पुलिस अधिकारी मौजूद थे। एम के गार्डन में BJP MLC उम्मीदवार सुगनाकर राव का इंतखाबी दौरा। BJP उम्मीदवार सुगनाकर राव ने BJP कायदीन से मुखातिब होते कहा कि वक्त की अहम जरूरत है कि तमाम कायदीन नौजवानों से मुलाकात करते हुए BJP के हक में वोट डलवाने की कोशिश करें, मुंतखब होने पर तमाम मसाइल को हल किया जाएगा। इस मौके पर BJP कायदीन मौजूद थे। ప్రచారంలో భాగంగా ఈ ముదోలు నియోజకవర్గమైన బహిష్కరణకు రావడం జరిగింది. మా కార్యకర్తలు ఆల్రెడీ క్రియాశీలంగా పనిచేస్తున్నారు. చాలామంది ఓటర్లను కలిసిండ్రు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సుగుణాకర్ రావు కోనసానని నా పేరు పక్కన వారి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అంకెను వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒకసారి మీరు వచ్చిపోండి అని చెప్తే నేను ఈరోజు మీ సమస్యల సాధన కొరకు ఎల్లప్పుడూ ఉంటానని తెలియజేస్తున్నాను. నిరుద్యోగ యువకులు ఈరోజు నాకు కలిశాని ఇప్పుడు సార్ అందరూ అనేక నిరుద్యోగ యువకులు బాధపడుతున్నారు. ఒకవైపు
ఒకవైపు వేలాది ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటున్నారు. వాళ్ళని ఎందుకు భర్తీ చేస్తలేదు ఈ ప్రభుత్వం? ఎవరైనా అడిగారా ఇంతకుముందు చెప్పిన? గతంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం చేసింది అని అనుకుంటున్నాను. గతంలో ఇప్పుడున్న స్వామిగౌడు స్పీకర్గా ఉండి ఆ విషయం కనీసం శాసనమండలిలో ఒక్కసారి కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు. మేము గతం మేము పార్టీ మారకుండా సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా సమస్యలను సేవ చేయాలనే లక్ష్యంగా, ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలనే లక్ష్యంగా మేము మాకు ప్రశ్నించే గలం మాకుంది కనుక మాన్మూల సమర్థించవలసిందిగా కోరుతూ, మరి నరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కనుక మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎన్నికల్లో నా శాసనమండలి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఒక మంచి సంకేతాన్ని పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి చాలామంది ఓటర్లు కూడా ఈరోజు మాకు మద్దతు తెలుపుతున్నందుకు, కార్యకర్తలు కూడా శ్రమిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపు. अवाम उर्दू न्यूज़ बुलेटिन यही खत्म होता है. कल फिर मिलेंगे इसी वक्त. कल तक के लिए इजाज़त दीजिए. अशफाक अहमद.